ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకొక రగడ సాగుతూనే ఉంది. ఎవరితో ఎవరు పొత్తులకు వెళ్తారు, 2024 ఎవరు అధికారం చేపడతారు, ఇప్పటి వరకు ఉన్న పొత్తులు తెలుగుదేశం పార్టీ, జనసేన సంయుక్తంగా వెళ్తామంటున్నారు, మేనిఫెస్టో కూడా సంయుక్తంగా ఇస్తామంటున్నారు, సీట్లు మరి ఎవరికి ఎన్ని కన్ఫామ్ అవుతాయన్నది ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉన్నది. మరొకవైపు జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టే విధంగా అవసరమైతే ఇప్పుడు ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలను కూడా పక్కన పెట్టడానికి సంశయించట్లేదు. సో ఇలాంటి టైంలో బీజేపీ జనసేన టీడీపీతో కలిసి వస్తుందా? మరొకవైపు ఇండియా కూటమి వైపు కూడా చంద్రబాబు చూస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్న అంశం. దీనికి ప్రధాన కారణం షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్నారు, ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్కి సొంత మనిషిలా వ్యవహరిస్తున్నాడు, అందుకే ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు. ఇవన్నీ కూడా పొలిటికల్ సర్కిల్స్లో రచ్చరచ్చగా మారుతున్న నేపథ్యం. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి, 2024 మైండ్ సెట్ ప్రజలది ఏ రకంగా ఉంది, సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రివర్యుడు, ప్రస్తుతం మనతో పాటుగా ఈనాటి హాట్ సీట్లో ఉన్నారు ఆయనే మైసూరారెడ్డి గారు. నమస్కారం మైసూర్ రెడ్డి. నమస్కారం. జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అసలు మీరు ఊహించి ఉండరేమో, మీరు డాక్టర్గా పొలిటీషియన్ అయ్యారు, సో మీరు మొదలైన మీ రాజకీయ అడుగుల దగ్గర నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాల గురించి అడిగితే ఏం చెప్తారు? ఇవి ఇప్పటి పరిస్థితులు వేరు, అప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండే ఉండేటివి. లెఫ్ట్ పార్టీలు వాళ్ళు లెఫ్ట్ పార్టీలు కొద్ది మేరకు ఉండేవి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రంలో వివిధ రకాలైన రాజకీయపు ఇవి వ్యూహాలు తయారవుతున్నాయి. ఒకటేమో తెలుగుదేశం ఉంది, రెండో వైపు వైఎస్ఆర్సీపీ ఉంది, మధ్యలో జనసేన పార్టీ అనౌన్స్ చేయడము కొన్ని రోజులు నడిచింది. కలుస్తారా కలవరా, సపరేట్గా కంటెస్ట్ చేస్తారా అని. కానీ మొన్న రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు బాలకృష్ణ గారు కానీ లోకేశు పవన్ కళ్యాణ్ ముగ్గురు వెళ్ళడము, చంద్రబాబు నాయుడు గారితో చర్చించడము, బయటకు వచ్చిన తర్వాత మేము కలిసే కంటెస్ట్ చేస్తామంటున్నారు. అప్పటి నుంచి క్లారిటీ ఇచ్చారు, అప్పటి నుంచి కలిసిమెలిసి తిరుగుతున్నారు. సీట్లు అనేది ఎక్కడో మేర పరిష్కారం అవుతుందిలేండి, అదేం పెద్ద సమస్య కాదు. ఇప్పుడు వారి మధ్యన ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితి. వాళ్ళిద్దరూ సపరేట్గా కంటెస్ట్ చేస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ పంట పండుతుంది, కలిసి చేసినప్పుడు మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. మధ్యలో బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది అని అంటే మరి వారి వ్యూహాలు ఏమిటో అర్థం కావడం లేదు ఇప్పటికీ. కొంత టీడీపీ జనసేన అయితే వాళ్ళకు ఆల్రెడీ అలయన్స్ పార్ట్నర్గా ఉన్నారు, కానీ ఇక్కడ కలిసిన తర్వాత మరి బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి లేకపోతుందా, లేక వైఎస్ఆర్సీపీతోనే అండర్స్టాండింగ్లో ఉంటుందా? వైఎస్ఆర్సీపీతో ఇంత మునుపు గతంలో అండర్స్టాండింగ్ ఏమిటంటే పార్లమెంట్లో సపోర్ట్ చేసినట్టు. వీళ్ళు కూడా అదే పద్ధతిలో ముందుకు వచ్చినట్టున్నారు. తెలుగుదేశం జనసేన కూడా పార్లమెంట్లో మీకు సపోర్ట్ మద్దతు పలుకుతాము అని పొత్తు పెట్టుకుంటే కొన్ని సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అటు జగన్కైనా సరే, ఇటు తెలుగుదేశం జనసేనకైనా సరే, రాయలసీమ కొంత ప్రకాశం జిల్లా, విజయవాడలో 1-2 సీట్లు, గుంటూరులో 1-2 సీట్లు, వైజాగ్లో 2-2 సీట్లు, కొంచెం మైనారిటీల ప్రభావం ఉంది. బీజేపీతో పెట్టుకుంటే ఆ ఓట్ బ్యాంక్ లాస్ అవుతుందనే ఆలోచనతోనే డైరెక్ట్గా చేసేదానికి లేకుండా ఏదో అని. మరి బీజేపీ ఏం ఆలోచన చేస్తున్నారో తెలియదు, కానీ ఇప్పటికి కనపడేది ఏమిటంటే ఇద్దరిని ఈక్వి డిస్టెన్స్లో పెట్టారు. జనసేన తెలుగుదేశాన్ని, ఇటు వైఎస్ఆర్సీపీని కూడా. సరే ఎవరు గెలిచినా మనకే మద్దతు కొట్టుకొని కాకపోతే ఇటీవల కాలంలో కొంత లోకల్గా ఉండేవాళ్ళు కూడా సీట్లు కావాలని అడుగుతున్నారు. అందుకు కొద్ది సీట్లు నడుస్తున్నట్టుండే, సీట్ల విషయంలో బీజేపీ ఒత్తిడి చేస్తున్నట్టుంది. మరి అది తుదకు సీట్లు ఇస్తారా, ఊరిక
మద్దతు పలుకుతారా అనేది భవిష్యత్తులో తేలాల్సిన విషయం. అందులో ఇంకేం ఎక్కువ సమయం కూడా లేదు, 4 మాసాలు ఉంది కాబట్టి 1 మాసం 2 మాసాల్లో తేలిపో. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్టా? ఆయన పార్టీ పెట్టారు, ఇన్ని సంవత్సరాలు అయింది, పుష్కర కాలం దాడుతుంది అంటున్నారు, ఇప్పటికొచ్చి ఆయన ఎమ్మెల్యే కూడా గెలలేని పరిస్థితి. ఈ టైంలో జన సైనికులు అవనీయండి, లేదా పవన్ కళ్యాణ్ గారు అవనీయండి, ఆ సామాజిక వర్గం అవనీయండి, వాళ్ళ కళ చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా కాపు సీఎం అయితే బాగుండు అని, ఆ కళ నెరవేరే పరిస్థితి ఇప్పటి వరకు లేదు. సరే ఈసారైనా ప్రత్యామ్నాయంగా వాళ్ళిద్దరినీ చూశారు, నన్ను చూడండి అని పవన్ కళ్యాణ్ ఫోర్స్గా వెళ్తారేమో, వర్కౌట్ అవుతుందేమో బీజేపీతో చాలామంది మాట్లాడే పరిస్థితి, అది లేదు. చంద్రబాబు నాయుడు గారితో ఈయన కలిసి వెళ్తున్నారు, ఈయన తీసుకున్న నిర్ణయం జనసేన భవిష్యత్తుకి ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు కాస్త కూస్తో అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీని మళ్ళా సంస్థాగతంగా బలపేతం చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. ఏది టీడీపీ జనసేన అలయన్స్, జనసేన ఒకటే కంటెస్ట్ చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మెయిన్గా కాపు సామాజిక వర్గం సహకారం అందించాలి. ఈ కాపుల సమాచారం వచ్చేసరికి మీకు తెలియని ఒక కోణం ఉంది, అది ఏమిట్రా అంటే మాకు కూడా రెడ్డి అంటే కాపే, మాకు సర్టిఫికేట్ కూడా కాపునే ఇస్తాను. ఒక్క రెడ్డి అనేది ఎవరుకుంటుంది ఏంటంటే, గతంలో రెవెన్యూ వ్యవస్థలో రెడ్డి కర్ణం పోస్టులు, ఆ రెడ్డి ఎవరుంటారో వారు కుటుంబ సభ్యులకు మాత్రమే రెడ్డి అనేది టైటిల్, మిగతా వాళ్ళందరినీ కాపులనే పిలుస్తారు. మరి అక్కడ కాపులు ఇక్కడ కాపులు అందు కలిసితే గినక అది వేరు సమస్య, రాజకీయ సమీకరణాలు. వాళ్ళు ఎంతసేపునే కలవరు, ఎందుకంటే మేదయాల వెంకట్రావు గారు ఉన్నప్పుడు ఆయన ఒక సంఘం పెట్టారు, కాపు ఒంటరి తుంటరి బలిజ అని, రాయలసీమలో ఉన్న బలిజలను కలుపుకున్నారు. ఈ కాపు రెడ్లను వదిలేసినారు, అంటే రెడ్లు అంటే కొందరే అనుకోండి, అందరూ కాపులే, కానీ వాళ్ళు మేము మా లెక్కలో అయితే ఒకటే, కానీ అది లేదు. అక్కడ ఉన్న కోస్తాంధ్రలో ఉన్న కాపులకు ఆలోచన లేదు, అక్కడ కొంత రెడ్లు కూడా ఉన్నారు, వాళ్ళు కాపు రెడ్డిని రాసుకుంటారు గుంటూరు గోదావరి జిల్లాలో. మరి ఆ సమీకరణలో చూసినప్పుడు పూర్తి 10% వాళ్ళ పార్టీ నిర్మాణం చేసి పార్టీ అధికారం లేకొస్తానికి ఆ సమీకరణలు చాలు. ఓకే, కాకపోతే ఆయన తీసుకున్న నిర్ణయం ఒక విధంగా మంచిదేనని చెప్పచ్చు. కొంత సీట్లు కొంచెం అధికారం లేకొచ్చే కాపులు మా తరఫున ఇన్ని సీట్లు గెలిచినాము, అధికారంలో ఇన్ని మంత్రి పదవులు ఉన్నాయి, అధికారంలో ఉన్నామనే దానికి తాత్కాలిక ఉపశమనం తప్ప భవిష్యత్తులో జనసేన అన్నది ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం ఉంటుంది ఈ రకంగా పొత్తులతో వెళ్తే? అంటే కీలకంగా మారుతుందంటే చెప్తుంది కదా, బేసిక్ వీక్నెస్ చెప్తుంది కదా, ఆ వీక్నెస్ ఉంది, అది సమీకరణలు మారాల్సిందంట, చాలా మార్పులు రావాలా. ఇప్పుడు అక్కడ సమీకరణలు వేరు విధంగా ఉన్నాయి కాబట్టి ఆ సమీకరణలు మారాలంటే కొంత అధికారం దగ్గరలో ఉండేనా కానీ పార్టీని బలోపేతం చేసుకోవాల్సింది ఉంటుంది ఆయన, అంతమేరకు మేలు జరుగుతుంది. ఊరికి ఒక పార్టీ ప్రత్యేకంగా జనసేన కంటెస్ట్ చేస్తే జనసేన నష్టపోయే ప్రమాదం ఉంది కానీ